రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు రెండు రోజుల హస్తిన టూర్ విజయవంతంగా ముగిసింది. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు ఏపీకి రావాల్సిన నిధులపై ప్రధానంగా చర్చించారు. సీఎం చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. చంద్రబాబు ప్రతిపాదించిన అన్ని అంశాలపై ప్రధాని కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో ఆయన అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గులో సుమారు గంట పాటు సమావేశమయ్యారు. బడ్జెట్లో ఏపీకి కేటాయించిన నిధులను వేగంగా విడుదల చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాలను అదే కోరారు. మోదీతో భేటీ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్లి సుమారు గంట పాటు భేటీ అయ్యారు. అక్కడికే కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కూడా వచ్చి ఆ సమావేశంలో భాగస్వాములయ్యారు. ఇక ఇందులోనే విశాఖ ఉక్కు భవిష్యత్తుపై కూడా చర్చించారు. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లి గంటన్నర పాటు సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి బడ్జెట్లో కేటాయించిన నిధుల సత్వర విడుదలే ప్రధాన అజెండాగా ప్రధానితో చర్చించారు. బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యమిస్తూ కేటాయింపులు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సహకారం అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను ఇచ్చేందుకు కేబినెట్ సమావేశంలో చర్చించి దాదాపు విడతల వారీగా విడుదల చేయాలని కోరారు. దీనివల్ల జాప్యం లేకుండా నిర్మాణ పనులు మొదలుపెట్టి అనుకున్న గడువులోపు ప్రాజెక్టు పూర్తి చేయడానికి వీలవుతుందని విజ్ఞప్తి చేశారు. ఇక అమరావతికి బడ్జెట్లో ప్రకటించిన ఆర్థిక సాయాన్ని సాధ్యమైనంత త్వరగా అందిస్తే రాజధాని నిర్మాణ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన వివిధ ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రత్యేక మూలధన పెట్టుబడి సాయం చేస్తామని విభజన చట్టంలో చెప్పిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు బడ్జెట్లో ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు వీలుగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేయాలని కోరారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఇవే విజ్ఞప్తులు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆపేసి సెయిల్లో విలీనం చేసి లాభదాయకంగా నడిపేందుకు చర్యలు తీసుకోవాలని కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్ర సత్వర అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబు కోరారు.